టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కె తారక రామారావును నియమించడం పట్ల టీబీజీకేఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి కేటీఆర్ గారు నిరంతరం శ్రమిస్తున్నారని వారు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేటీఆర్ ఎంతగానో కృషి చేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అధినేత కేటీఆర్ని నియమించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు, కార్మికులు, బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు, ఇతరులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ గెలుపు సందర్భంగా ఈ నెల 16వ తారీఖు శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ విజయోత్సవ ర్యాలీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే దివాకర్రావు గారితో పాటు మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్రావు, ఉపాధ్యక్షులు కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొననున్నారని, కావున కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దీకొండ అన్నయ్య, చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, బ్రాంచీ కార్యదర్శులు కుమారస్వామి, చాట్ల అశోక్, కె వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తారీఖున జరిగిన ఎన్నికల్లో శ్రీరాంపూర్ ఏరియా ప్రజలు మంచిర్యాల అభ్యర్థి దివాకర్రావు గారి గెలుపుకు కృషి చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు సంతోషకరమైన విషయం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజే కె తారక రామారావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా, టీఆర్ఎస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినట్టు తెలిసినందుకు శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక డైనమిక్ లీడర్, ఈరోజు అతన్ని ప్రపంచంలో ఎన్నో సంస్థల నుంచి అతన్ని పిలిపించి అక్కడ అతని స్పీచెస్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు హైదరాబాదును ముందుకు తీసుకెళ్లడానికి, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి కేటీఆర్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మొన్నటి గెలుపులో కూడా కేటీఆర్ గారు చాలా కష్టపడి చాలా ఏరియాలు తిరిగినందుకు అతని యొక్క పాత్రను మళ్ళీ పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ అధినేత గారు కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు, కార్మికులు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు, ఈ కేటీఆర్ కంటే అమితమైన అభిమానం ఉండే మా తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ, ఈ గెలుపు సందర్భంగా ఎల్లుండి 16వ తారీఖు నాడు ప్రగతి స్టేడియం నుంచి విజయోత్సవ ర్యాలీ ఉంటుంది. ఆ విజయోత్సవ ర్యాలీలో మన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు దివాకర్రావు గారితో పాటు మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి గారు మరియు తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్రావు గారు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారు, తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య గారు కూడా పార్టిసిపేట్ అవుతారు. కాబట్టి సింగరేణి కార్మికులు, తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం నాయకులందరూ ఉదయం 9 గంటలకు ప్రగతి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే ఆ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గౌరవనీయులు కె తారక రామారావు గారిని నియమించినటువంటి సందర్భంగా కోల్ బెల్ట్ ప్రాంత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేటీఆర్ గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొన్న జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా మరి 88 సీట్లతోటి గెలవడం అనేది జరిగింది. ఆ యొక్క శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే సమన్వయం చేసి ఐకమత్యంతో ఎన్నికలు ఎదుర్కొనే విధంగా సమర్థవంతంగా పనిచేసినటువంటి నాయకులు కేటీఆర్ గారు, అదేవిధంగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, యూత్కు ఐకాన్గా ఉన్నటువంటి నాయకుడు ఇవాళ కేటీఆర్ గారిని మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అంటే టీఆర్ఎస్ పార్టీకే కాదు ఇవాళ తెలంగాణ ప్రజానికాన్ని కూడా శుభ సూచకం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి మహానాయకులే కాదు అంతర్జాతీయ వేదికల మీద కూడా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే ఇవాళ ప్రపంచమే గుర్తించి ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఇవాళ మన యొక్క హైదరాబాద్కు ఐటీ హబ్లో పెట్టుబడులుగా వస్తున్నాయంటే ఇవాళ కేటీఆర్ గారి విజ్ఞానంతో, వివేకంతో ఈ యొక్క పెట్టుబడులు వస్తూ ఉన్నాయనేది ఇవాళ ప్రజానీకం, మహానాయకులు కూడా గుర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖలో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. కాబట్టి రాబోయే కాలంలో మరి యొక్క టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక తిరుగులేని శక్తిగా
మరి తీర్చిదిద్దగలటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు కేటీఆర్ గారికి ఇవాళ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం నిజంగా తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మరి కేటీఆర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు యువ నాయకుడు అయినటువంటి కేటీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆనందహాలంలో మునిగి తేలుతున్నారు. యువకుడు, రాష్ట్రానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి, గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐటీ శాఖగా ఎన్నో లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ఎన్నోటువంటి ప్లాంట్లు నియమించినటువంటి కేటీఆర్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అనేటువంటిది గర్వించదగ్గ విషయం. సమర్థుడు కేటీఆర్ గారు యువతకు మార్గదర్శకంగా ఉంటూ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందిస్తారనేటువంటి ఒక బలమైనటువంటి నిశ్చయంతో కేసీఆర్ గారు కేటీఆర్ గారిని నియమించడం జరిగింది. వారి అడుగుజాడల లోపల, కేటీఆర్ గారి అడుగుజాడల లోపల రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవరత్నమైన కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు ఈ ప్రాంతంలో ఉన్న సింగరేణి కార్మికులు మరియు ప్రజలు అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఈ ప్రాంతం కేటీఆర్ వల్ల డెవలప్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ సందర్భంగా ట్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేస్తున్నాం.